మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా దమ్మయ్యగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ 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 పోచమ్మ అమ్మవారి ఆలయంలో బోనాల వైభవం అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరి అశేష సంఖ్యలో భక్తజనులు విచ్చేసి అమ్మవారికి బోనాలు సమర్పించుకొని తమ మొక్కులను కూడా చెల్లించుకుంటున్నారు. ఇక్కడ బోనాల మహోత్సవం ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి మనం కూడా తిలకిద్దాం. బోనాల వేడుకల్లో జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గారు బోనాల మహోత్సవంలో పాల్గొన్నారు. మేడం, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? తెలంగాణ వచ్చిన తర్వాత బోనాల పండుగ ప్రాముఖ్యత, ఈ రోజు తెలంగాణ మొత్తంలో బోనాల పండుగ జరుపుకోవడం చాలా సందర్భంగా ఉంది. ఈ రోజు జవహర్ నగర్ లో కూడా అలాగే దమ్మాయిగూడలో కూడా బోనాలు జరగడం జరుగుతుంది. అమ్మవారు అందరికీ మంచి జరపాలని కోరుకుంటూ అలాగే ప్రజలందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? అంటే తెలంగాణ రాకముందుకు మన పండుగలకి ఉన్న ప్రాముఖ్యత, తెలంగాణ వచ్చిన తర్వాత డిఫరెన్స్ ఇప్పుడు మీరే చూడొచ్చు. ప్రతి ఒక్క ఆడపడుచు ప్రతి ఒక్కరు వచ్చి అమ్మవారిని కొలుచుకోవడం, మన తెలంగాణ పండుగలు ఇంత విధంగా ఇంత ఘనంగా జరగడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఇలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే గత 2-3 సంవత్సరాల నుండి మనం ఎక్కువగా కోవిడ్ తోటి ఇబ్బంది పడ్డాం, మరి ఇప్పుడు ఈ సంవత్సరం ఎలా అనిపిస్తుంది? అమ్మవారి కటాక్షమే అనుకోవాలి. ఎందుకంటే కోవిడ్ వచ్చినందుకు గత 2 సంవత్సరాలు బోనాలు ఎవరింట్లో వాళ్ళే జరుపుకోవడం జరిగింది. కాకపోతే ఇప్పుడు కోవిడ్ అనేది నియంత్రణలోకి వచ్చింది కాబట్టి అందరూ వచ్చి జరుపుకుంటున్నారు. కాకపోతే కోవిడ్ నిబంధనలు, ఇంకా కరోనా మన మధ్యలోనే ఉంది, కోవిడ్ నిబంధనలు అన్నీ పాటిస్తూ ప్రజలు దూరాన్ని పాటిస్తూ అమ్మవారి దర్శనం జరుపుకోవాలని కోరుకుంటున్నాను. దమ్మాయిడ మున్సిపాలిటీలో ప్రజలు అంగరంగ వైభవంగా అమ్మవారి ఆశీస్సులకు భక్తులు ఎంతో వాతావరణం కూడా అనుకూలించి గత వారం రోజుల నుంచి మీరు చూస్తున్న భారీ వర్షాలు ఉన్నాయని చెప్తారు అధికారులు. కానీ ఈరోజు అమ్మవారిది ఆషాఢ మాసం, బోనాలు అమ్మవారికి ఎంతో మంచి ఘనంగా జరుపుకుంటున్నారు. అమ్మవారు ఈ బోనాల పండుగను భవిష్యత్తులో మంచిగా మా దమ్మాయి కూడా ఒక మంచి అభివృద్ధి జరగాలని మా ప్రజల తరఫున అందరి తరఫున కోరుకుంటున్నాం. భక్తుల స్పందన ఏ విధంగా ఉంది? భక్తుల వచ్చేటటువంటి భక్తులకు ఎలాంటి ఏర్పాట్లను సౌకర్యాలను కల్పించారు సార్? భక్తులకు మంత్రి గారి ఆదేశంతో ఎలాంటి అసౌకర్యం కలగకుండా గత వర్షం రావడం వల్ల మనకు పైన చెరువులో అలిగెళ్ళడం వల్ల కొంచెం ఇబ్బందులు కలిగింది. అక్కడ 1-2 దగ్గర ఇబ్బందులు ఉన్నాయి, అది కూడా అప్పటికప్పుడు మా అధికారులను చెప్పి చేయడం జరిగింది. కొంచెం వర్షం వల్ల కొంచెం ఇబ్బంది కలిగింది ఈ సంవత్సరం, కానీ అయినా కానీ మంచి ఏర్పాట్లు జరగడం జరిగింది. భక్తులు కూడా మంచి అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తున్నారు. భక్తులు అమ్మవారిని మంచిగా మొక్కుకొని మన దమ్మాయిగూడ మున్సిపాలిటీ మంచిగా అభివృద్ధి జరగాలని, ప్లస్ అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. ఆషాఢ మాస ప్రత్యేకతను పురస్కరించుకొని మరి బోనాల పండుగను పోచమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇక్కడ మరి కౌన్సిలర్ అయినటువంటి రామారం శ్రీహరి గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఈ బోనాల మహోత్సవాన్ని ఏ విధంగా జరుపుకుంటున్నారు మీరు? ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉందమ్మా. నిన్న మొన్న ఇబ్బంది ఉన్న వర్షం వస్తాను, శుక్రవారం రోజు ఫుల్ భారీ వర్షంలా ఉన్న రోడ్లన్నీ కొట్టుకుపోయినాయి, ఆగోచారం అయిపోయింది. శుక్రవారం రాత్రి శనివారం నిన్న రోజు 2 రోజులు కష్టపడి ఉన్న రోడ్లు మళ్ళీ వేయించుకొని ఉదయం 3 గంటల వరకు, రాత్రి 3 గంటల వరకు రోడ్లు వేసాము. బ్రహ్మాండంగా పొద్దున్న నుంచి పొద్దున 6 గంటలకు స్టార్ట్ అయింది బోనాలు. అప్పటి నుంచి రన్నింగ్ నాన్ స్టాప్ రన్నింగ్ అవుతుంది. ఇంకా సుమారు 70% బోనాలు వచ్చినాయి, ఇంకా 30% బోనాలు వచ్చేటినాయి, బయలుదేరినాయి, వస్తున్నాయి, విలేజ్ నుంచి బయలుదేరినాయి. సాయంత్రం 6 గంటలకు కథం అనుకున్నాము, కానీ 7 గంటల వరకు బోనాలు వస్తున్నాయి. 7 గంటల నుంచి అమ్మవారి ఊరేగింపు మొదలవుతుంది, 3 బండ్లు ఊరేగింపు బండ్లు వస్తున్నాయి, 1 7 గంటలకు, 1 8 గంటలకు, 1 9 గంటలకు. ఓకే, మరి ఇప్పుడు ఆలయానికి వచ్చేటటువంటి భక్తులకు మీరు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అన్ని బ్రహ్మాండంగా చేసాము, అన్ని బ్రహ్మాండంగా చేసాము. పొద్దు నుంచి ఒక రోడ్డు ఉన్నారు, 2 మన క్రేన్లు, మన జేసీపీలు 2 ఆల్రెడీ స్టాక్ ఇప్పటివరకు అక్కడ కడపడి మీరు చూసుకొచ్చారు, అన్ని స్టాక్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఇబ్బంది ఉందండి, ఇక్కడ వర్షం పడి ఇక్కడొక్కడ ఇబ్బంది అయింది, మిగతా అంతా బాగున్నది. బ్రహ్మాండంగా ఈ సంవత్సరం బోనాలు జరిగినాయి. మరి ఈ సంవత్సరం భక్తుల స్పందన ఏ విధంగా ఉంది సార్? ఇప్పటివరకు ఎవరు నాన్ కంప్లైంట్లు, ఇక్కడ రద్దీ ఎక్కువైంది, జనం ఎక్కువ పోయారు. సుమారు 300 బోనాలతో స్టార్ట్ అయ్యి
దమ్మల పుట్టు ఊరినప్పుడు 300 బోనాలు ఇప్పుడు 1500 బోనాలు అభివనే పోయిన సంవత్సరం 1000 అనుకున్నాము ఇసర్ చిట్టిలు 10000 దాటిపోయినాయి పరి ఇప్పుడు 10000 దాటిపోయినాయి ఇంకా 30% బోనాలు వచ్చేటున్నాయి ఓల్డ్ విలేజ్ ఇంకా బోనాలు రాలేవు ఓల్డ్ విలేజ్ బోనాలు కాలేజ్ బోనాలు వచ్చాయి ఓల్డ్ విలేజ్ బోనాలు ఇప్పుడు బెంగళూరుతో శివసత్తులు శివసత్తులు బెంగళూరుతో డప్పు వాయిద్యాలతో కట్టపడి మొదలవుతున్నది ఆ వస్తకాల 7 అవుతుంది ఆ బోనాలు వస్తకాల 7 గంటల 7 సుమార్ 7 కావచ్చు 7-8 బోనాలు కరమైతాయి అమ్మవారికి వస్తకాల అమ్మవారి పలాల బండి వస్తకాల రాత్రి 11:30 వరకు అమ్మవారి బండి మొదటి బండి చేరుకుంటుంది రెండవ బండి 12:30 మూడవ బండి 2 గంటల తర్వాత బోనాల మహోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ మరి దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని పోచమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా సెలబ్రేషన్స్ అంత చేస్తున్నారు మరి ఇక్కడ కూడా ఆలయంలో ప్రజా ప్రతినిధులు ప్రముఖులు అంతా కూడా విచ్చేసి అమ్మవారికి బోనాలను సమర్పించుకుంటున్నారు ఈసారి ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాల మహోత్సవం ఏ విధంగా జరుపుకుంటున్నారు మేడం ఇది మా 5th ఇయర్ అండి ఇక్కడ దమ్మాయిగూడకి వచ్చేసి మేము సెలబ్రేట్ చేసుకునేది అండ్ ఎవ్రీ ఇయర్ మేము కంపల్సరీ ఎప్పుడు కూడా మిస్ అవ్వము అండ్ ఈసారి మాకు కొంచెం అంటే 2 డేస్ బ్యాక్ చాలా వర్షాలు పడ్డాయి సో ఇట్ వాజ్ ఆల్మోస్ట్ ఎట్లా అంటే ఇక్కడ మొత్తం వరదలాగా వచ్చేసింది సో చాలా భయమేసింది అంటే ఎట్లా అవుతుందో ఏమవుతుందో అని చెప్పేసి చాలా టెన్షన్ పడ్డాం మేము అండ్ మళ్ళీ అమ్మవారికి మొక్కుకున్నాము మొక్కుకున్న తర్వాత నిన్న ఎండ చూసిన తర్వాత కొంచెం హోప్ అనేది వచ్చింది మాకు ఇవాళ చూసేసి ఇంకా బోనమంతా సమర్పించుకున్న తర్వాత అమ్మవారు ఉంది ప్రజల్ని ఇట్లా తీసుకుంటది మమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మరి యాక్చువల్గా వెరీ డివైన్ అండి మా ఇంటి కొలవే అంటే మా ఇంటి దేవత యాక్చువల్గా అండ్ మేము సికింద్రాబాద్లో బోనాలు తీస్తాము 30 ఇయర్స్ నుంచి అక్కడ తీస్తున్నాము సో అక్కడ నుంచి మేము రీసెంట్గా ఒక 5 ఇయర్స్ అయింది ఇక్కడ షిఫ్ట్ అయిపోయి ఇంకా ఇక్కడ తీస్తాము ప్లస్ అక్కడ సికింద్రాబాద్లో కూడా తీస్తాము అక్కడ కూడా చేస్తామా ఇక్కడ కూడా చేస్తాము అది అత్తగారి ఇల్లు ఇక్కడ మేము కొనుక్కున్న ఇల్లు సో రెండు ప్లేసెస్లో చేస్తాము సో ఇక్కడ ఇక్కడ సెలబ్రేషన్స్ అక్కడ అక్కడ సెలబ్రేషన్స్ సో అమ్మవారు ఎక్కడన్నా అమ్మవారే సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు చెప్పేసింది మా మేడం మొత్తం చెప్పేసింది నాకు మేము వచ్చి కూడా ఇక్కడ 5 ఇయర్స్ అవుతున్నాం మేము పుట్టింది పెరిగింది మొత్తం సికింద్రాబాద్లోనే పల్లెటూరు ఇప్పుడు ఇది పల్లెటూరు కాదమ్మ ఒకప్పుడు పల్లెటూరు ఇది దమ్మాయిగూడ ఇస్ నాట్ అ పల్లెటూరు ఇట్ హాస్ బికమ్ ఎంసీఎస్ అంటే సిటీ అయిపోయింది ఇది సిటీ కిందికి వస్తుంది తప్పితే పల్లెటూరు ఒకప్పుడు పల్లెటూరు దమ్మాయిగూడ అంటే అయ్యో దమ్మాయిగూడ అని అంటుండే ఇప్పుడు అమ్మ దమ్మాయిగూడ అన్న ఇప్పుడు అలా అంటారు అన్నమాట సో దమ్మాయిగూడ దమ్మాయిగూడ వాసులు దమ్మాయిగూడ అందరూ ఇక్కడైతే ఎవరైతే మన చైర్పర్సన్ ఉన్నారో కార్పొరేటర్స్ ఉన్నారో కౌన్సిలర్స్ ఉన్నారో అందరు బాగా కష్టపడి వాళ్ళైతే ఒక 2 డేస్ క్రితం మొత్తం ఇది మొత్తం చిప్స్ వేయించారు మొత్తం కింద అంటే ఇక్కడ మొత్తం డెవలప్ చేసి బాగా చేశారు కాకపోతే కొంచెం అప్సెట్ ఏమైపోయిందంటే వాళ్ళు వేసింది వెంటనే వర్షం పడి కొంచెం అది డిస్టర్బ్ అయింది కాకపోతే అమ్మవారు ఉన్నది అని చెప్పేసి అమ్మవారు ఏం చేసింది మీరు ఇంత కష్టపడ్డారు కాబట్టి మీరు చేసిన అయినా కూడా ఆమె ఇప్పుడు వర్షం అనేది ఆపేసి సంబరాలు మొత్తం బాగా బోనాలు అనేది అందరు మంచిగా ఎంజాయ్ చేయాలి అందరు బాగా తీయాలి భక్తితో చేయాలని చెప్పేసి అందరికీ ఆశీర్వాదం ఇచ్చేసి అలాగే వాళ్ళు ఏదైతే కష్టపడ్డారో అదే చైర్పర్సన్ కౌన్సిలర్స్ ఎవరైతే అందరు కష్టపడ్డారో మన శ్రీకాంత్ గౌడ్ గారు పండిత మేడం గారు అందరు ఎవరైతే కష్టపడ్డారో కౌన్సిలర్స్ ఎవరైతే అందరు ఉన్నారో అందరికి ఈ ఏరియా మొత్తం వాళ్ళకి విఆర్ ఫీలింగ్ హ్యాపీ వాళ్ళ కష్టానికి ఇది కాలేదని ఎస్ సూపర్ అది ఓకేమా థ్యాంక్ యూ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు సార్ బోనాల మహోత్సవం మేము మా పిడి రాజు కూడా ఎవ్రీ ఇయర్ పిలుస్తాడు నేను సెలబ్రేట్ చేస్తాడు చాలా మంచి ఎక్కడ కూడా అమ్మవారం ఉంటే అక్కడ కూడా అంత మస్తు అవుతుంది బోనాలు నా తెలుగు సరిగా లేదు ఏం అనుకోవద్దు నేను కొంచెం తెలుగు ఇట్లానే మాట్లాడతాను ఓకే చాలా థ్యాంక్స్ అండి అరే వైజాబాద్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ నేను చాలా హ్యాపీగా ఉన్నా మా భాభి నా భాభి వదినేకి సపోర్ట్ చేయాలి వాళ్ళకి మంచి ఆశీర్వాద్ తీసుకోవాలి ఇంకా ఏం లేదు అంత అమ్మవారిది ఫస్ట్ దాని తర్వాత అమ్మవారి మా దమ్మాయడం అంటేనే చాలా బాగుంటుంది మాకు బోనాలు అంటే కూడా చాలా మంచి ప్రతిసారి కొన్ని ఇండాలైనా ఇప్పుడు మా పెళ్ళి అయి కూడా దాదాపు 30 ఏళ్ళ దగ్గరకు వచ్చింది చాలా మంచి అన్ని ఒక్కసారి వచ్చేది బోనాలు ఎప్పుడైనా ఇప్పుడు వస్తలేవు అంటే
పబ్లిక్ చాలా మంది అవుతారు కాబట్టి ఎవరంతలో వాళ్ళైనా వచ్చి చాలా మంచిగా చేసుకుంటారు. ఇక్కడ ఎట్లా జరుగుతుంది? ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది. ఏర్పాట్లు అన్ని ఏ విధంగా ఉన్నాయి? ఈ ఏర్పాట్లు కూడా బాగున్నాయి. శ్రీయారన్న ఎందుకైనా అన్నిటికీ ముందు నిలబడి దేనికైనా బాగానే చెప్తాడు, బాగానే చేస్తాడు. ఇబ్బంది లేకుండా మంచిగా జరుగుతుంది. వర్షం అయితే వస్తలేదు, 2 రోజుల నుంచి అయితే కాపాడుతుంది. ఆషాఢ మాసంలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల మహోత్సవాన్ని దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయంలో అంగరంగ వైభవంగా భక్త మహాశైలు ఇచ్చేసి బోనాల వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇక్కడ మరి చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి ఆలయానికి విచ్చేసి ఎంతో సంతోషంగా అమ్మవారిని దర్శించుకుని వెళ్తున్నారు. మరి ఇక్కడ వచ్చేటువంటి వారి భక్తులు కూడా డప్పు చప్పులతో ఘనంగా ఎంతో వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పిస్తున్నారు. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ సబ్మెర్సిబుల్ పంప్స్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ మరియు కోర్సా సబ్మెర్సిబుల్ పంప్స్ మరియు డిస్ట్రిబ్యూటర్స్ ఫర్ వాటర్ సాఫ్ట్నర్స్ హిమజల్ ఆర్వో ప్లస్ ఆల్కలైన్ వాటర్ ప్యూరిఫైర్స్. శివకాయత్రి ఎంటర్ప్రైజెస్